హలో గైస్, దిస్ ఇస్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరలో లైక్ 9 మంత్స్ అవుతుంది. సో నేను ఎన్ని డేస్ వీడియోస్ చేయకపోవడానికి రీజన్ వచ్చేసి కొద్దిగా నాకు నా పర్సనల్ వర్క్స్ కొద్దిగా చాలా అంటే చాలా చాలా బిజీగా ఉన్నాను. అందుకే నేను వీడియోస్ అయితే చేయలేదు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి. సో ఇప్పటి నుంచి మీకు మ్యాక్సిమమ్ వీక్లీ ఒక 1 వీడియో అయినా తెస్తాను డెఫినెట్లీగా. సో నేను 8 మంత్స్ మన హైదరాబాద్లో ఉన్న క్లినిక్కి నేను లైక్ పిఆర్పికి అయితే వెళ్ళాను, అంటే 1 మంత్ బ్యాక్ ఆల్మోస్ట్. సో అప్పుడు నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. సో 8 మంత్స్ నా రిజల్ట్ ఎలా ఉండింది ఏంటనేది ఈ వీడియోలో అయితే మీరు పూర్తిగా చూడండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో మీకు ఆల్మోస్ట్ అన్ని డౌట్స్కి ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది. సో అందుకే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన 8 మంత్స్ రిజల్ట్ అయితే ఈ వీడియోలో చూసేసుకోండి. అలాగే పిఆర్పి కూడా చేయించాను, సో ఆ పిఆర్పిని కూడా మీరైతే చూడండి. సో ఇది గైస్ మన 8 మంత్స్ రిజల్ట్ అన్నమాట. సో రిజల్ట్ అయితే బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఇక్కడ లైక్ హెయిర్ లైన్ చూసుకోవచ్చు. సో హెయిర్ లైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొద్దిగా నాకు లైక్ లిటిల్గా డాండ్రఫ్ అనేది ఫామ్ అయింది. సో దానివల్ల కొద్దిగా నేను మెడిసిన్స్ వాడకపోవడం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయితే లైట్గా అయింది నాకు. సో మీరు ఇక్కడ నా హెయిర్ లైన్ చూసుకోవచ్చు గైస్. హెయిర్ లైన్ అనేది చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది నాకు. సో ప్రాబ్లం అంటూ లేదు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇటు లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ అయినా కానీ చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. ఫ్రెండ్స్, నేను హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ అయితే వచ్చాను, పిఆర్పికి అయితే వచ్చాను. ఇది యాక్చువల్లీ వచ్చేసి నాది 4th పిఆర్పి అన్నమాట. ఇప్పటికీ యాక్చువల్లీ ఒక 5-6 పిఆర్పిస్ అయిపోవాలి, బట్ కొద్దిగా నేను వేరే వర్క్స్ వల్ల బిజీ ఉండడం వల్ల నేను పిఆర్పిస్ అయితే ఎక్కువగా చేయించుకోలేదు. ఇది నా 4th పిఆర్పి అన్నమాట. సో ఈ రోజు నేను పిఆర్పి చేయించుకుంటున్నాను. సో పిఆర్పి ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటనేది టోటల్ గా నేను ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. సో గైస్, పిఆర్పి చేసేటప్పుడు ఈ విధంగా బ్లడ్ శాంపుల్స్ అనేది తీసుకుంటారు. ఒక 10 ml బ్లడ్ని తీసుకొని దాన్ని ప్రెజరింగ్ మెషిన్లో పెట్టేసి అక్కడ బ్లడ్ అంతా ప్రెజరింగ్ అనేది చేస్తారు. ఆ తర్వాత ఆ బ్లడ్లో ఉన్న ప్లాజ్మా మరియు బ్లడ్ అంతా డివైడ్ అయిపోతుంది. ఏదైతే ప్లాజ్మా ఉంటుందో ఆ ప్లాజ్మాని ఈ విధంగా బీడీ సిరంజిస్లో ఫిల్ చేస్తారు గైస్. ఈ విధంగా ఫిల్ చేసిన ప్లాజ్మాని మన హెడ్కి ఇంజెక్ట్ చేస్తారన్నమాట. ఈ విధంగా 5-6 నీడిల్స్లో ఇలా ఫిల్ చేసుకుంటారు. ఆ ఫిల్ చేసుకున్న తర్వాత మన హెడ్కి ఇంజెక్ట్ చేస్తారు గైస్. ఇక్కడ నేను చేయిస్తుంది లైక్ బయోపిఆర్పి అన్నమాట. నేను ఎప్పుడు చేయించినా కానీ బయోపిఆర్పియే చేయిస్తాను. ఆ తర్వాత ఈ విధంగా ఫస్ట్ మనకు అనేస్థితి అనేది ఇస్తారు. ఇక్కడ నాకు అనేస్థితి ఇస్తున్నారన్నమాట. సో అలాగే పైన లైక్ అది వైబ్రేటింగ్ మిషన్ ఉంది కదా, దానివల్ల లైక్ మనకి ఎటువంటి పెయిన్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ వైబ్రేటింగ్తో ఇలా వైబ్రేట్ చేస్తారు. దానివల్ల మనకు అక్కడున్న లైక్ ఏదైనా లైక్ బ్లడ్ కానీ లేకపోతే పిఆర్పి చేస్తున్నప్పుడు ఆ ప్లాజ్మా కానీ అది అన్నీ కూడా లైక్ టోటల్గా సర్క్యులేషన్ హెడ్ అంతా సర్క్యులేషన్ అయ్యేలా చేస్తుంది. ఒకే దగ్గర ఉండడం వల్ల మనకు పెయిన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే నాకు ఈ విధంగా లైక్ ఫస్ట్ అయితే నాకు అనిస్థితి అనేది ఇచ్చేశారు. ఆ తర్వాత లైక్ ఎటువంటి లైక్ బ్లడ్ క్లాట్స్ చిన్న చిన్నవి ఏదైనా బ్లడ్ చుక్కలు అవి ఉంటాయి కదా, వాటిని అన్నీ ఈ విధంగా క్లీన్ అయితే చేసేసారు. ఆ తర్వాత పిఆర్పి సెషన్ అనేది స్టార్ట్ అయింది నాకు. సో పిఆర్పి చేస్తున్నప్పుడు మనకు లిటిల్గా పెయిన్ అనేది ఉంటుంది గైస్. లైక్ డెఫినెట్లీగా పెయిన్ అనేది ఉంటుంది, మరీ ఓవర్ పెయిన్ అంటూ ఉండదు, ఉంటుంది కొద్దిగా ఉంటుంది. నార్మల్ మనకు లైక్ చీమలు కుట్టిన తేనెటీగలు కుట్టాయి కదా, తేనెటీగలు కుట్టినప్పుడు ఎట్లా పెయిన్ ఉంటుందో అట్లా పెయిన్ ఉంటుంది అన్నమాట. దానికంటే ఎక్కువగా ఏమి ఉండదు. పిఆర్పి చేయించిన తర్వాత కూడా మనకు నెక్స్ట్ డే వరకు లిటిల్గా పెయిన్ అనేది అనిపిస్తుంది. అదేం పెద్దగా ఏమి ఉండదు, బట్ కొద్దిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా నాకు పిఆర్పి ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ గైస్, ఇంకో విషయం ఏంటంటే మనకు పిఆర్పి చేస్తున్నప్పుడు ఎప్పుడైతే సైడ్స్ ఉంటాయో ఈ సైడ్స్లో వాళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు హెవీ పెయిన్ అనేది ఉంటుంది గైస్. మనకు లైక్ అనిస్థితి ఇచ్చినా కానీ మనకు ఎక్కువగా పెయిన్ అనిపించేది లైక్ సైడ్స్లో అండ్ క్రౌన్ ఏరియాలో అన్నమాట. అంటే వాళ్ళకు లైక్ మనకు ఏదైతే అనిస్థితి ఇచ్చినా కానీ కొద్దిగా ఎక్కువ పెయిన్ అనిపించేది మాత్రం సైడ్స్లో అన్నమాట. నాకు టోటల్గా పిఆర్పి అయిన తర్వాత ఈ విధంగా ఆ వైబ్రేటింగ్ మిషన్ తోటి టోటల్ హెడ్ అంతా లైక్ ఏదైతే పిఆర్పి చేసిన లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ అంతా టోటల్ సర్క్యులేషన్ అవ్వడానికి ఆ మిషన్తో అలా అయితే చేస్తారన్నమాట. ప్రతి ఒక్కరికి చేస్తారు అలాగా. సో ఈ విధంగా టోటల్గా పిఆర్పి ప్రొసీజర్ అనేది ఉంటుంది గైస్.
సో నాకు పెయిన్ అనేది అనిపించింది. నెక్స్ట్ డే వరకు కూడా కొద్దిగా లైట్గా అనేది పెయిన్ అనిపించింది. అండ్ పిఆర్పి మనం చేయించుకున్న తర్వాత మినాక్సిడిల్ యూస్ చేయడం కానీ అండ్ మెడిసిన్స్ యూస్ చేయడం కానీ చెయ్యొద్దు అన్నమాట వన్ డే వరకు. సో ఇది గైస్ నా 8 మంత్స్ రిజల్ట్ అన్నమాట. అండ్ ఈ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన 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 ఛానల్ని చూసి లైక్ సూరత్ వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ. అందులో ఒకరిద్దరు నాకు రీసెంట్లీగా నేను పిఆర్పికి వెళ్ళినప్పుడు కలిశారన్నమాట. సో వాళ్ళతో చిన్న ఒక వీడియో కూడా తీసుకున్నాను నేను. సో ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. సో ఆ వీడియోని కూడా చూడండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.